ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది ప్రియమైన వారులారా, ప్రతి ఆశువారము ఈ విధముగా మీ మధ్యకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరిచి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొడుకను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తివంతుడైన ప్రియ ప్రభువా, ఈ దినమున నీ సన్నిధిలో కూడి ప్రభువా ఇంతవరకును ప్రభువా నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన యొక్క మంచి తరుణను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, బలపరచండి. ప్రభువా మీరే సహాయం దయచేసి నడిపించండి. ఈ ఆరాధనలో పాల్గొంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభువా. యొక్క మరి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వినుచున్నారో ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా మీ సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలకిద్దాం. పాటిదానయా నన్నింతగా హెచ్చించుటకు
ప్రియమైన వారలారా, ప్రతి వారము ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం తీసుకుంటున్నా. ప్రతి వారము క్రమముగా యూట్యూబ్ ద్వారా మీ మధ్యకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ పునరుద్ధాన దినమున చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మంచిది ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్శుభాగంలోకి మనం వెళదాం. ఈరోజు మీకు చెప్పని అంశం ఏమిటంటే వద్దిలుట అనే దానిని గురించి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆశపడుచున్నా. నిజమే, ఏ వ్యక్తిని చూసినా ఎక్కడ చూసినా భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తిని గమనించినప్పుడు ఏదో ఒక విధముగా నేను వద్దిల్లాలి, ఏదో ఒక విధముగా నేను ఆశీర్వదించబడాలి, ఏదో ఒక విధముగా దేవుని యొక్క మహిమను నేను పొందాలి అని ప్రతి మనిషి ఆశిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్షు భాగము ఏమని సెలవిస్తుంది? వద్దిల్లడానికి దేవుని యొక్క వాక్షు భాగం మనకి ఏమి తెలియజేస్తుంది అనే దానిని ఈరోజు నా దేవుని యొక్క వాక్షభాగములో నుండి నేర్చుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్షభాగంలో మూడో యోహాను పత్రిక దేవుని యొక్క వాక్షభాగంలో 1:2 మనం చూస్తున్నప్పుడు, 1:2 దేవుని యొక్క వాక్షభాగంలో మనకు కనబడుతుంది, ప్రియుడా నీ ఆత్మ వద్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వద్దిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను.
చాలండి. దేవుని యొక్క వాక్స్ భాగములో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్స్ భాగములో ఇక్కడ అపోస్తుడైన యోహాను గారు గాయకు తెలియజేస్తున్నాడు, ప్రియుడా నీవు వదిలిచున్న ప్రకారము నీవు ఏం చేయాలి సత్యమును చూడండి. ప్రియుడా నీ ఆత్మ వదిలిన ప్రకారము నీవు అన్ని విషయములలోను వదిలిచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలండి, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అపోస్తుడైన యోహాను గారు గాయకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నా వదిలాలి అంటే మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఒక వ్యక్తి దేవుని యొక్క మహిమలో జీవించాలన్నా మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే మనం వచ్చి ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన తగ్గట్లుగా మనల్ని ఏం చేస్తాడు అంటే వదిలింప చేస్తాడు. వదిలాలి అంటే మనం ఏం చేయాలి? ఒక మరి ట్రైన్లో నడిస్తే వదిలగలుగుతామా, లేదా ఒక సినిమా హీరో ఆ యొక్క అడుగుజాడలో నడిస్తే మనం వదిలుతామా అంటే, మరి రాజకీయ నాయకులు వారి యొక్క అడుగుజాడలో నడిస్తే వదిలుతామా? దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిచినప్పుడు దేవుడు తప్పక మనల్ని వదిలింప చేస్తాడు. దేవుని యొక్క వాక్స్ భాగంలో మనం చూస్తున్నప్పుడు ప్రియుడా నీ ఆత్మ వదిలిచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండమని దేవుని యొక్క వాక్స్ భాగం మనకు కనబడుతుంది. అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలి. దేవుని మహిమపరిచే విషయములలో, దేవుణ్ణి ప్రార్థన చేసే విషయములలో, దేవుని మరి ఆయన యొక్క వాక్సాన్ని ధ్యానిస్తున్న సమయంలో కూడా మనం ఏం చేయాలి అంటే వదిలాలి. దేవుణ్ణి ముందు పెట్టి మనం ఏం చేయాలి అంటే వెనుకకు మనం నడిచేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్స్ భాగంలో వదిలాలి అంటే మనము ఏం చేయాలనే దానిని గురించి ఈరోజున మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథము 92:13 చూడండి. కీర్తన గ్రంథము 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు వారి దేవుని ఆవరణములలో వదిలుదురు. చాలండి, దేవుని యొక్క వాక్స్ భాగములో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని ఆవరణములలో వదిలుదురు. ఎక్కడ వదిలుతాడు? ఏదైనా క్లబ్ లో తిరిగితే మనం వదిలుతామా, లేదా ఏదైనా సర్కస్ గ్రౌండ్ లోనికి వెళితే మనం వదిలుతామా? దేవుని యొక్క వాక్స్ భాగం కనబడుతుంది. ఏమన్నా అంటే దేవుని యొక్క వాక్స్ భాగములో మనం చూస్తున్నప్పుడు దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని మందిరములో మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే మనము దేవుని మందిరములో నిలిచి ఆయన యొక్క అడుగుజాడలో నడిచినప్పుడు, ఆయన యొక్క వాక్సాన్ని ప్రకారముగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడు అంటే వదిలింప చేస్తాడు, అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుండి విడుదల దయచేస్తాడు. ఈ రోజున ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధిలో మీరు జీవించినప్పుడు తప్పక మిమ్ములను మీ కుటుంబాలని దేవుడు వదిలింప చేస్తాడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారా అంటే ఏదైనా ప్రోగ్రామ్కి కానీ లేదా ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే అరగంట ముందే ఉంటారు, ట్రైన్కి వెళ్ళాలి అంటే ఒక అరగంట గంట ముందే ఉంటారు. ఇంతగా అంటే వారు ప్రయాణం చేయాలి కనుక వారు ఏం చేస్తూ ఉంటారా అంటే ముందుగా ట్రైన్కి ఉంటారు, లేదా ఆ ట్రైన్ టయానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ట్రైన్కి అయితే మరి త్వరగా వెళ్ళి ఆ స్టేషన్లో వెయిట్ చేసి ఆ ట్రైన్ వచ్చేదంత వరకు మనిషి ఏం చేస్తూ ఉంటాడా అంటే ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుని సన్నిధానికి మనం ఎలాగొస్తూ ఉంటామా అంటే ఆలస్యముగా వస్తూ ఉంటాం. ఆలస్యం అనేది చేయకూడదు. దేవుని యొక్క వాక్స్ భాగంలో మనం చూస్తున్నప్పుడు నువ్వు వదిలాలి, అభివృద్ధి పొందాలి, నువ్వు ఆశీర్వాదములోనికి నడవాలి అంటే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరములో నిలిచి ఉండాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మనం జీవించాలి. ఎప్పుడైతే అట్టు విధముగా మనం జీవిస్తామో దేవుడు తప్పక మనల్ని వదిలింప చేస్తాడు. దేవుని మందిరములో వదిలేవారుగా ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని వదిలింప చేస్తాడు. అదే కీర్తన గ్రంథములో మనం చూస్తున్నప్పుడు 122 మనం చూస్తున్నప్పుడు చక్కటి మాట కనబడుతుంది. భక్తుడైన దావీదు గారు చక్కటి మాట కనబడుతుంది. యెహోవా మందిరమునకు వెళ్ళదమని
జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతనే అని దేవుని యొక్క వాక్సుభాం కనబడుతుంది. ఈయన ఎక్కడికి వెళదామంటే సంతోషిస్తున్నాడు, దేవుని సన్నిధానికి వెళదామంటే భక్తుడైన దావీదు గారు సంతోషిస్తున్నాడు. లోకరీతిగా ఉన్న మనము ఏమేం చేస్తూ ఉంటామంటే ఏదైనా సినిమాకు వెళ్ళాలి అంటే సంతోషపడుతూ ఉంటాం, ఏదైనా సర్కస్ గ్రౌండ్కి వెళ్ళాలి అంటే సంతోషపడుతూ ఉంటాం. దేవుని మందిరంకు వెళ్ళదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతానని భక్తుడైన దావీదు గారు చక్కగా కీర్తన గ్రంథములో మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజున నీవు నేను కూడా దేవుని సన్నిధానికి వేగిలమై వచ్చి ఆయన సన్నిధిలో మనం నిలిచినప్పుడు, ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు తప్పక మనలను మన కుటుంబాలను కూడా దేవుడు అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఆశీర్వాదం అనేది నీ కుటుంబంపై దేవుడు ఉంచేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు, దేవుని సన్నిధానికి వేగిలమై మనం వచ్చినప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను కూడా అభివృద్ధి పరుస్తాడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు వద్దిల్లాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలాగే రెండవదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సుభాగంలో మనం చూస్తున్నప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్సుభాగంలో యెహోషువ గ్రంథము 1:8 యెహోషువ గ్రంథము దేవుని యొక్క వాక్సుభాగంలో 1:8 చూడండి, నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారముగా చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమున వద్దిల్లింప చేసుకుని కొత్తగా ప్రవర్తించదు. చాలండి, నీ మార్గమున వద్దిల్లింప చేసేదనని దేవుని యొక్క వాక్సుభాగం కనబడుతుంది. నిజమే, కొన్ని కొన్ని మార్గాలు మనం నడుస్తూ ఉంటాం, ఆ మార్గాల్లో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఆ మార్గంలో మనం నడిచినప్పుడు. చాలా మంది ఏమంటూ ఉంటారా అంటే, అయ్యా మేము పలానా దిక్కిన మేము వెళుతున్న సమయంలో పలానా అపాయం కలిగింది అని వారు తెలియజేస్తూ ఉంటారు. మార్గములో కూడా మనం ఏం చేయాలి అంటే వద్దిల్లింపు చేసేవాడిగా ఉన్నాడు దేవుడు. మనం నడుస్తున్న మార్గాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు, మనం నడుస్తున్న మార్గాన్ని దేవుడి వైపు మనం చూస్తూ నడిచినప్పుడు తప్పక మన మార్గంలో దేవుడు విజయాన్ని అనేది చేకూర్చేవాడిగా ఉన్నాడు. విజయం అనేది మన మార్గంలో ఉంటుంది, దేవుడు తప్పక మన మార్గాన్ని వద్దిల్లింప చేస్తాడు. ఈరోజున నీవు నేను కూడా దేవుని యొక్క వాక్సాన్ని అనుసరించి నడిచేవారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్స ప్రకారముగా జీవించేవారిగా ఉండాలి. ఒక వ్యక్తి వద్దిల్లాలి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే దేవుని మనం ఏమని ఆలోచించాలి అంటే దేవుడు మన మార్గంలో తోడయ్యున్నాడు అని మనం గుర్తిరిగే వారిగా ఉండాలి. దేవుడు నేను నడుస్తున్న మార్గాన్ని చూస్తున్నాడా లేదని మనం ఎప్పుడైతే గుర్తిరిగి ఆయన యందు చిత్తమునందు మనము ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మన మార్గములలో మనల్ని వద్దిల్లింప చేసేవాడిగా ఉన్నాడు. మార్గములలో నిలుచు చూడుడి మేలు కలుగు మార్గమేదో అది అడిగి అందులో నడుచుకున్నాడని యిర్మీయా గారు చక్కగా యిర్మీయా గ్రంథములో మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నిజమే, మన మార్గములో దేవుడు వద్దిల్లింప చేసేవాడిగా ఉన్నాడు, మనం నడుస్తున్న మార్గాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మనం నడుస్తున్న మార్గములో దేవుడు తప్పక ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడంటే మనము మార్గము దేవునికి అప్పచెప్పినప్పుడు, మన మార్గమును దేవుని యొక్క సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు మన మార్గాన్ని చూసి మన మార్గములో వద్దిల్లింప చేసేవాడిగా ఉన్నా. దేవుని యొక్క వాక్సుభాగములో మనం చూస్తున్నప్పుడు బాలుడైన సమూయేలు దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హన్నా గారిని మనం చూస్తున్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బాలుడైన సమూయేలు దినదినము వద్దిల్లుచు వచ్చానని దేవుని యొక్క వాక్సుభాగములో మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఒక వ్యక్తి వద్దిల్లాలంటే దేవుని యొక్క చిత్తములో ఉండాలి. ఆ వ్యక్తి దేవుని చిత్తములో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే విడవక ఆయనను స్తుతించే వారిగా ఉండాలి, విడవక ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి, విడవక ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు దేవుని మందిరములో
వర్ధిల్లింపచేస్తానని దేవుని యొక్క వాక్సభాగములు మనం చూస్తాం. అలాగే రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మార్గములో దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. దేవుని యొక్క వాక్సభాగములు సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 28:25 చూడండి, సామెతల గ్రంథము 28:25 సామెతల గ్రంథము యెహోవయందు నమ్మిక ఉంచువాడు వద్దిల్లను తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చాలండి, దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు తన మార్గము యెహోవాకు అప్పచెప్పువాడు వద్దిల్లుడు. దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. దేవుని యందు మనము అనుసరించి నడిచేవారుగా ఉండాలి. తన ఆలోచనలు యెహోవాకు అప్పచెప్పువాడు వద్దిల్లుడని దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. మానవుడుగా మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎన్నో తలంచుతూ ఉంటాం, ఎన్నో యుద్ధాలుగా మనం అభివృద్ధిలోనికి నడవాలి, నేను ఆశీర్వదించబడాలని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రయత్నాలన్నింటిలో దేవుని యొక్క సహాయం లేకపోతే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. విఫలం అనేది కనబడుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఆయన యొక్క అడుగు జాడలో మనం నడిచి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు తప్పక మన మార్గమును వర్ధిల్లింప చేసేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్సభాగం మనకు కనబడుతుంది. దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు చక్కటి మాటలు దేవుడు మనకు వినిపింపచేస్తున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా వద్దిల్లలంటే మన తలంపులు దేవుని దృష్టిలో ఉండాలి. మన తలంపులు దేవునికి మరి మనం వినిపింపచేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్సభావములు చూడండి, కీర్తన గ్రంథము 16:11 మనం చూడండి. కీర్తన గ్రంథము 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషముతో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలండి, జీవ మార్గములు నాకు తెలియజేసేదము, నీ సన్నిధిలో నిత్య సంతోషము సుఖములు కలవని దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. ఈరోజున నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి జీవించినప్పుడు తప్పక దేవుడు మనల్ని మన కుటుంబాన్ని వద్దిల్లింప చేసేవాడిగా ఉన్నాడు. తప్పక మనల్ని వద్దిల్లింప చేసేవాడిగా ఉన్నాడు. మనము దేవుని దృష్టికి మరి ఏ మార్గంలో నడుస్తున్నామో మనం పరిశీలన చేసుకుని ఆ యొక్క మార్గములు నీతి అనే మార్గములు మనం నడిచినప్పుడు దేవుడు తప్పక మనల్ని వద్దిల్లింప చేస్తాడు. అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి నడవబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఆలోచించవలసింది ఏమిటంటే మనకును దేవునికి ఏమైతే అడ్డుగోడగా ఉన్న వాటిని మనము ఒప్పుకోవాలి. మనము ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తగ్గట్లుగా మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఆశీర్వాదం అనేది మన కుటుంబంలో చోటు చేసుకుంటారు. ఎప్పుడయ్యా అంటే దేవుని సన్నిధిలో మనం నడిచినప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని మన పిల్లలను కూడా వద్దిల్లింప చేస్తాడు, ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్సభాగంలో అదే కీర్తన గ్రంథము 128 మొట్టమొదటి నుంచి మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 128 మొట్టమొదటి నుంచి, యెహోవయందు భయభక్తులు గలవాడు ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదము, నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలవలే నుండెను. చాలండి, ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు మనము నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ భార్య ఫలించు ద్రాక్షవలు. నువ్వు ధన్యుడు అవ్వాలి. అందరికన్నా ఉన్నత స్థానంలో నేను ఉండాలని ఆశిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క మనిషి. ఏ ఒక్క మనిషిని మనం చూసినా అందరికంటే ఉన్నత స్థానంలో నేను ఉండాలని, నేను ధన్యుడిగా నేను ఉండాలి, అనేక మందికి ఇచ్చేవారిగా ఉండాలి, అనేక మంది నా దగ్గర నుండి పట్టుకుని వెళ్ళి
వారు సంతోషించే వారిగా ఉండాలని ప్రతి ఒక్క మానవుడు ఆలోచిస్తాడు. మనము ధన్యుడు అవ్వాలి. మనము దేవుని నందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే నడుస్తామో నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ భార్య ఫలించు, ద్రాక్ష వలి వలి నుండి నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలి ఉందనని దేవుని యొక్క వాక్షభావములో మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఒక వ్యక్తి భూలోకములో ఆశ్చర్యకరమైన రీతిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఆయనను ప్రార్థించే వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకువెళతాడు. మొట్టమొదటిగా మనము వదిలింపబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఉండాలి. అలాగే రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మార్గములలో వదిలింపజేస్తానని దేవుని యొక్క వాక్షభాగం కనబడింది. మూడోదిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగితే దేవుడు వదిలింపచేస్తాడని దేవుడు వాక్షం సెలవిస్తున్నది. ఇటు వాక్షము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఎంతవరకు ఎంతమంది అయితే నీ మాటలు విన్నారు, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, బలపరచండి, వారి కోదులు ఆశ్రతలు తీర్చండి. ప్రభువా, మీ దీవెన ఆశీర్వాదం దయచేసి నడిపించండి. ప్రభువా, నిజమే మేము వదిలాలంటే నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో మేము జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించి బలపరచమని. ఏ అవసరతతో ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్క అవసరత వారికి తీర్చి బలపరిచి మీ దీవెన ఆశీర్వాదంతో నింపి బలపరచమని యేసుక్రీస్తునామమున వచ్చినాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిన మా ఫోన్ నెంబర్ 9603884100. ఈ నంబర్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.